చెప్పండి, మీలో ఎవరికి ప్రాబ్లం? ప్రాబ్లం ఎవరికి లేదు డాక్టర్. యాక్చువల్లీ ఎయిడ్స్ గురించి కొన్ని వివరాలు తెలుసుకోవడానికి వచ్చాం. ఒక పేషెంట్కి ఎయిడ్స్ ఎలా వస్తుంది, ఎయిడ్స్ వచ్చిన తర్వాత ఆ పేషెంట్ పరిస్థితి ఏంటి, ఆ విషయాలు తెలుసుకోవడానికి మీ దగ్గరికి వచ్చాం. వెరీ ఇంట్రెస్టింగ్. ఎక్కడెక్కడికి వెళ్ళారు? ముందుగానే మాకున్న నాలెడ్జ్ని బుక్స్ చూసి చెక్ చేసుకున్నాం మేడం. అలాగే చాలామంది ఎయిడ్స్ పేషెంట్స్ని అబ్జర్వ్ చేసాం. అదే కాకుండా బ్రోత్లోస్కి వెళ్ళి చాలామంది సెక్స్ వర్కర్స్ని ఇంటర్వ్యూ కూడా చేసాం డాక్టర్. కేవలం ఇంటర్వ్యూనా, ఏమైనా ప్రొసీడ్ అయ్యారా? అలాంటిది ఏం లేదు మేడం. మేము గమనించినంత వరకు చాలా మంది అమాయకులు బలవుతున్నారు మేడం. గుడ్, మంచి అబ్జర్వేషన్. నాకు ఒక డౌట్, ఈ వివరాలన్నీ మీకెందుకు, ఇంత అబ్జర్వేషన్ చేయాల్సిన అవసరం ఏంటి? అఫ్కోర్స్ మీకు అభ్యంతరం లేకపోతేనే చెప్పండి. అదేం లేదు మేడం, తప్పనిసరి మేము ఈ పని మొదలు పెట్టాం, కానీ కొన్ని కొన్ని సంఘటనలు మేము తట్టుకోలేకపోతున్నాం. అందుకే మేడం కొంతమందినైనా ఎడ్యుకేట్ చేయాలనుకుంటున్నాం. గుడ్, ఐ లైక్ యూ. చెప్పండి, ఇప్పుడు నేను మీకు ఏ హెల్ప్ చేయగలను? ఎయిడ్స్ వచ్చాక ఆ పేషెంట్ ఎంత కాలంలో చనిపోతాడు, ఆ పీరియడ్ లో అతని పరిస్థితి ఏంటి, ఇవన్నీ తెలుసుకుందామని వచ్చాను డాక్టర్. షూర్. హెచ్ఐవి వేరు, ఎయిడ్స్ వేరు. హెచ్ఐవి సోకిన ఎయిడ్స్ రావడానికి చాలా కాలం పడుతుంది. చాలా కాలం అంటే? అది వారి శారీరక పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. మంచి ఫుడ్ తీసుకుంటూ జాగ్రత్తగా ఉంటే 7-8 సంవత్సరాల వరకు ఎయిడ్స్ రాదు. ఎయిడ్స్ వచ్చినా ఎంతో కాలం బతికిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మంచి ఆహారం, నడవడి, పూర్తి జాగ్రత్తలు తీసుకుంటే ఏ ఇబ్బంది లేకుండా బతికేయచ్చు. మరి పేషెంట్ సెక్స్ లైఫ్ ఎలా ఉంటుంది మేడం? ఏంటో ఒకలేదు, మామూలుగానే సెక్స్ సంబంధాలు ఉంచుకోవచ్చు. కాకపోతే చాలా జాగ్రత్తగా ఉండాలి. కాండమ్స్ వాడాలి, లిప్ టు లిప్ కిస్ లాంటివి పెట్టుకోకూడదు. ముఖ్యంగా భార్య భర్తల మధ్యన మంచి అవగాహన ఉండాలి. పేషెంట్ తో కలిసి ఉంటే భార్యకు వచ్చే అవకాశం లేదా? చెప్పాను కదా జాగ్రత్తలు చాలా అవసరమని. పరిశుభ్రత, డాక్టర్ సలహాలు పాటిస్తే భార్యకు కూడా ఎప్పటికీ రాదు. కామన్ బాత్రూమ్ యూజ్ చేసినా ప్రాబ్లం లేదు. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే స్నేహ ఎయిడ్ సెంటర్ కి వెళ్ళండి, అక్కడ పేషెంట్ జీవన విధానం చూస్తే మీకు అర్థం అవుతుంది. థాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. వెల్కమ్. ఏ టైంలోనైనా అపాయింట్మెంట్ లేకపోయినా డైరెక్ట్ గా రావచ్చు. మీలాంటి సోషల్ సర్వెంట్స్ కి మా సహకారం ఎప్పుడు ఉంటుంది. ఆల్ ది బెస్ట్.